వెల్కమ్ టు స్టోరియో. టుడే టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, మేనేజ్ వైల్డ్లో బీర్గిల్స్తో పాటు ఎంతమంది ఉంటారు, వాళ్ళకి ఫుడ్ ఎలా అని? మనం మాత్రం కెమెరామెన్ మాత్రమే ఉంటాడు అనుకుంటాం. అలా కాదు, బీర్గిల్స్తో పాటు అసలు మెయిన్గా ఇద్దరు కెమెరామాన్స్ ఉంటారు, ఇద్దరు సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు, ఒక డైరెక్టర్ ఉంటాడు. వీళ్ళతో పాటుగా ఒక ఇంటర్నల్ టీమ్ కూడా ఉంటుంది. ఈ టీమ్ ఏం చేస్తుందంటే, ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళతో పాటు ఒక ఎక్స్టర్నల్ టీమ్ కూడా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, బియర్ గిల్స్ వెళ్ళే రూట్ని డిసైడ్ చేస్తారన్నమాట. ఈ రూట్లో ఎలా ఉంది, పొజిషన్ బాగుందా లేదా అని సెట్ చేసుకుంటారు. ఒక ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని డైరెక్టర్కి, బియర్ గిల్స్కి ఇంటిమేట్ చేస్తారన్నమాట. బియర్ గిల్స్ ఎప్పుడు అడవిలో కనపడే ఏ ఫుడ్నైనా తింటాడు, కానీ కెమెరామెన్స్ అలా తినలేరు. సో వాళ్ళకి సపరేట్గా ఫుడ్ ఉంటుంది. ఒకవేళ ఫుడ్ అయిపోతే ఇంటర్నల్ టీమ్ అనేది ఎక్స్టర్నల్ టీమ్కి కాంటాక్ట్ అయ్యి ఫుడ్ తెప్పించుకుంటుంది. మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, బియర్ గిల్స్ ఎప్పుడు అడవిలో పడుకుంటున్నట్టు మనకు వీడియోలో చూపిస్తూ ఉంటారు, కానీ అలా కాదు. ఎప్పుడైనా షూటింగ్ అయిపోయిన తర్వాత హెలికాప్టర్లో కానీ కార్లో కానీ వాళ్ళ దగ్గర ఉన్న హెడ్ వార్డ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. యాపిల్ కంపెనీ అనేది మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్కి పెద్ద లీడింగ్ కంపెనీ. కానీ మీకు ఈ విషయం తెలుసా, యాపిల్ కంపెనీ రోజుకి అక్షరాలు 163 బిలియన్ డాలర్స్ని సంపాదిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,000 కోట్లను సంపాదిస్తుంది ఒక రోజులో. మీకు ఇంకో విషయం తెలుసా, యాపిల్ కంపెనీకి ఐసెట్ న్యూటన్కి పెద్ద కనెక్షన్ ఉంది. అదేంటంటే, ఇప్పుడు యాపిల్ లోగో ఇలా కనపడుతుంది, కానీ స్టార్టింగ్ లోగో ఇలా ఉండేది కాదు, ఇలా ఉండేది. అంటే ఈ లోగోలో న్యూటన్ ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుని ఉంటాడు. మీకు ఇంకో విషయం తెలుసా, యాపిల్ మొబైల్లో ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ ఉంది. ఆ ఫింగర్ ప్రింట్ ఏంటంటే, ఒకవేళ ఓనర్, మొబైల్ యొక్క ఓనర్ చనిపోతే ఆ ఫింగర్ ప్రింట్ అనేది ఓపెన్ అవ్వదు. అంటే ఆ ప్రత్యేకమైన ఆఫర్ మాత్రం యాపిల్ సెన్సార్కే ఉంది. ఫ్రెండ్స్, మీరు రోల్స్ రాయల్స్ కార్ను చూసే ఉంటారు, దాని ముందు ఒక లేడీ బొమ్మ ఉంటుంది కదా. అది కేవలం ఒక బొమ్మ కాస్టే 500,000 నుంచి 600,000 వరకు ఉంటుందంట. ఆ బొమ్మ బంగారం లేదా ఇల్యూమినేటెడ్ క్రిస్టల్తో తయారు చేస్తారు. అంత ఖరీదైన బొమ్మను ఎవరు దొంగలించలేకుండా డిజైన్ చేశారంట. ఒకవేళ ఎవరైనా దాన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. రోయల్స్ రాయల్స్ చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీ 1 ఇయర్లో 4178 కార్లను తయారు చేస్తుంది. రోల్స్ రాయల్స్ చీపెస్ట్ కార్ 5 కోట్లు. బట్ ఫ్యాక్ట్ ఇది కాదు, అదేంటంటే ఇప్పుడు లాక్డౌన్ మూలంగా ఆ కంపెనీ హనీని అమ్ముతుంది. ఆ హనీ పేరు రోల్స్ రాయల్స్ హనీ. ఫ్రెండ్స్, మన డైలీ లైఫ్లో టిష్యూ పేపర్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసింది. ఆ టిష్యూ పేపర్ను తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన పేపర్ను యూజ్ చేస్తారు. మీకు ఈ విషయం తెలుసా, ఒక టాబ్లెట్తో టిష్యూ పేపర్ను తయారు చేయొచ్చంట. కొద్ది క్షణాల్లోనే మన ఇంట్లోనే ఆ పేపర్ని తయారు చేసుకోవచ్చు. ఈ విషయం నమ్మబుద్ధి కావట్లేదా, అయితే ఈ వీడియో చూడండి. ఈ టాబ్లెట్ తయారు చేయడానికి కొన్ని కెమికల్స్ని యూజ్ చేస్తారంట. ఎప్పుడైతే మీరు ఈ టాబ్లెట్ని వాటర్లో తడిపారో, ఆ కెమికల్ రియాక్షన్ మూలంగా అది ఒక పేపర్లా కన్వర్ట్ అవుతుందంట. నార్మల్గా ఒక ఇల్లు కట్టాలంటే 30 డేస్ నుంచి 40 డేస్ అవుతుంది, కానీ ఫ్యూచర్లో ఇది 3 డేస్ టు 4 డేస్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలా అంటారా, ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ అయిన FDR అనే ఒక అడ్వాన్స్ రోబోట్ని కనిపెట్టింది. ఈ రోబోట్ పేరే హార్డియన్ ఎక్స్. ఈ రోబోట్ ప్రపంచంలోనే ఎవరు కట్టలేనంత స్పీడ్గా ఒక ఇంటిని కడుతుందంట. దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఒక 3 డేస్లోనే 3 బెడ్రూమ్ ఫ్లాట్ని కట్టింది. కానీ మన ఇండియాలో ఇటుకలను యూజ్ చేసి కట్టాలంటే ఒక 6 డేస్ అయినా పడుతుంది. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా, 2017లో హోండా కంపెనీ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్ని కనిపెట్టింది. ఈ బైక్లో హై అడ్వాన్స్ హైడ్రాలిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేశారు. దీని మూలంగా ఈ బైక్ అనేది కింద పడదు, స్లిప్ కూడా అవదంట. ఇందులో మరొక ఫ్యూచర్ ఉంది, అదేంటంటే ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. ఈ కంపెనీ అనేది ఏం చెప్తుందంటే, ఎవరైతే బైక్ని కంట్రోల్ చేయడం రాదో వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందంట. బైక్ని రైడ్ చేసేటప్పుడు మనం హెల్మెట్ పెట్టుకోవాలి, అది కంపల్సరీ. కానీ హెల్మెట్ వేసుకునేటప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనం రన్నింగ్లో బ్యాక్ సైడ్ సరిగ్గా చూడలేము, సైడ్ సాంబడ సరిగ్గా చూడలేము, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కెనడాలోని ఒక ఇంజనీర్ ఒక అడ్వాన్స్ హెల్మెట్ని కనుగొన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఒక 3D 360 డిగ్రీస్ విజన్ హెల్మెట్. బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంటుంది, దీని మూలంగా బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ అన్నీ ఆ 3D గ్లాసెస్లో మనకు ఈజీగా కనబడుతుంది. ఈ హెల్మెట్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ 3D గ్లాసెస్లో నావిగేషన్ కనబడుతుంది. మీకు మొబైల్స్ ఎవరైనా నోటిఫికేషన్లు కనబడతాయి, మ్యూజిక్ వినొచ్చు. దీని మూలంగా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. నేనైతే వెయిట్ చేస్తున్నాను మన ఇండియాలోకి ఎప్పుడు వస్తుందా అని. ఫ్రెండ్స్, VR టెక్నాలజీ గురించి మన అందరికీ తెలిసిందే. VR టెక్నాలజీ వల్ల మనం చూసింది అంతా మన కళ్ళ ముందే ఉన్నట్లు కనబడుతుంది. కాకపోతే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, వాటిలో మనం టచ్ చేయలేము. అంటే మన కళ్ళ ముందు ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే కనబడుతుంది. కానీ ఇప్పుడు ఆ టచ్ చేసే ఫెసిలిటీ కూడా వచ్చేస్తుంది. వాషింగ్టన్లో హెప్టెక్స్ అనే కంపెనీ అడ్వాన్స్ గ్లౌజెస్ని తయారు చేస్తుంది. ఈ గ్లౌజెస్ వేసుకుని మీరు ఆ VR టెక్నాలజీ యూజ్ చేశారు అనుకోండి, మీ హ్యాండ్స్ ఏమన్నా ఆ వీడియోలో కనపడుతున్నట్టు మీరు ఏమైనా టచ్ చేస్తుంటే ఆ ఫీలింగ్స్ అనేది తెలుస్తుంది. అంటే టచింగ్ ఫీలింగ్స్ అనేది తెలుస్తుంది.
మనుషుల కంటే ముందు డైనోసర్స్ అనేవి డామినెంట్ పీసెస్ గా ఉండేవి. ఒకనొక టైంలో ఒక పెద్ద యాస్ట్రోనాయిడ్ మెక్సికో ప్రాంతంలో భూమిని ఢీ కొట్టింది. దాని మూలంగా డైనోసర్స్ అనేవి అంతరించిపోయాయి. మీకు ఒక విషయం తెలుసా, ప్రతి 2,05,000 సంవత్సరాలకి ఒక 1/2 మైల్ గల యాస్ట్రోనాయిడ్ భూమిని ఢీ కొడుతుంది అంటాం. అంటే ఒక పెద్ద యాస్ట్రోనాయిడ్ మన భూమిని ఢీ కొట్టింది అని భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి అంతరించిపోతుందంట. టీవీలో ఎంత మంచి ఇంట్రెస్టింగ్ వ్యూ వచ్చినా లేదా వరల్డ్ కప్ మ్యాచ్ లైవ్లో రన్ అవుతున్నా ఇంట్లో వాళ్ళు రిమోట్ లాగేసుకుని మరీ ఒక సీరియల్ చూస్తూ ఉంటారు. ఆ సీరియల్ నేమే కార్తీక దీపం. ఈ సీరియల్ మూలంగా మా టీవీ వాళ్ళు టాప్ పొజిషన్లో రన్ అవుతున్నారు. ఇంత పొజిషన్లోకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఎవరో మీకు కూడా తెలుసు, అది వంటలక్క అలియాస్ దీప క్యారెక్టర్ వల్లే. ఈ క్యారెక్టర్లో నటించింది ఒక మలయాళం అమ్మాయి. పెద్దగా గ్లామర్ లేకపోయినా మంచి పొజిషన్లోకి చేరింది. అసలు ఈ సీరియల్ అనేది మలయాళం సీరియల్, దాన్ని రీమేక్ చేస్తున్నారు మన వాళ్ళు. మీకు ఒక విషయం తెలుసా, ఈ వంటలక్క రోజుకి అంటే ఒక ఎపిసోడ్కి 25,000 నుంచి 1,00,000 రూపాయల దాకా తీసుకుంటుందంట. ఇప్పుడు లాక్డౌన్ మూలంగా 2,00,000 వరకు డిమాండ్ చేస్తుందంట. ఫ్రెండ్స్, మరిన్ని మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైనా న్యూ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.